హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా మోహన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన టాపిక్ 44 అంగుళాల నడుము ప్యాంట్ కటింగ్ అండి. ఇది ఫిల్టర్లెస్ ప్యాంట్ కటింగ్, 44 ఇంచెస్ వేస్ట్. ఇది టైట్ ఫిట్ ప్యాంటు, ఫిల్టర్లెస్ అండి. ఈ ప్యాంటు కట్ చేయమని ఈ మెజర్మెంట్స్ ఒక సోదరుడు నాకు పంపించడం జరిగింది. ఆయన కోరిక మేరకు ఈ వీడియో నేను చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయండి. మోకాలు లెంగ్త్ మోకాలు పొడుగు 20 అంగుళాలు, ప్యాంట్ పొడుగు 44 అంగుళాలు నడువు అండి. 44 ఇంచెస్ వేస్టు, 49 సీట్ అండి. 5 అంగుళాలు డిఫరెన్స్ ఉంది. 27.5 ఒరిజినల్ టై అండి. ఇది బాగా టైస్ ఎక్కువ ఉన్నాయండి. ఒరిజినల్ టై 27.5, లూజు 29.5, ఇంచున్నర లూజ్ చాలండి దీనికి. ఈ ఒరిజినల్ టై 27.5 మీద మనం యాక్చువల్గా అయితే 2.5 వస్తుంది, ఇంచున్నర చాలు. మోకాలు 20 అంగుళాలు. కటింగ్లో వద్దాం. ఈ మెజర్మెంట్స్కి 4 కట్స్ తెస్తున్నారండి. 4 కట్స్ అంటే 4 ముక్కలు. 4 కట్స్ ముక్కలు వస్తాయి మాకు ఇక్కడ. ఒకటేమో 55 ఉంది. అరవై ఒకటి 4 కట్స్. 4 కట్స్ 45 ఉన్నా సరిపోతాయండి. ఇది ఒక 50, ఒక 60, ఒక 65 అలా వచ్చినాయి 4 కట్స్ అండి. 1, 2, 3, 4 ముక్కలు అండి 4 కట్స్ ప్యాంటు. 4 కట్స్ ప్యాంట్ వచ్చి మనకి ఎంత పెద్ద వాళ్ళకైనా సరే జాయింట్ లేకుండా కట్ చేసేయండి. 44 కాదు, 50 అంగుళాలు నడువున్న 60-70 అంగుళాల సీట్ను సరే కట్ చేసేయచ్చు. హెవీ పర్సనాలిటీ కూడా తెగిపోద్ది. ఎలా కట్ చేయాలో చూద్దాం. కాకపోతే ఈ ప్యాంట్లు అడ్డం వస్తాయండి, నిలువు రాదు, అడ్డం వస్తాయి. అడ్డంగా కట్ చేసుకోవాలి. ముందు చిన్న ముక్కలు ఏమైనా ఉంటే ఫ్రంట్లో వేసుకోండి, పెద్ద ముక్కల్లో బ్యాక్లు తిద్దాం. ఓకే, కటింగ్ వద్దాం. ఇలాగా ఒక 50 ఒక 55 ముందు పచ్చుకున్నాం ఇలాగా అడ్డం. దీంట్లో ఫ్రంట్లు తిద్దాం, పెద్ద ముక్కల్లో బ్యాక్లు తిద్దాం. ఓకే, ప్రాసెస్ అంతా ఒకటే అండి, మెజర్మెంట్ అంతా ఒకటే. కాకపోతే 2 కట్స్ 80 పాయింట్లు 2 కట్స్ కూడా తెచ్చుకుంటున్నారు. 4 కట్స్ అయితే 45-50 తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద పర్సనాలిటీ ఎప్పుడు కూడా మేము ఇక్కడ 2 కట్స్ తెచ్చు 4 కట్స్ తెచ్చుకోమని చెప్తున్నాము. ఫ్రీగా తగ్గుతుంది, జాయింట్లు పడదు. ఇది అడ్డమైన పెద్దగా సాగదండి, టెరిబుల్ ఫ్యాన్లు. ఓకే, ముందు ఈ విధంగా 1/2 ఇంచ్ ఇడిచిపెట్టి 1.5 కి మనం ఎంచుకోండి. క్రాస్ లైన్ ఒకటి తీసుకుని మనకి వేసుకోండి. 20 అంగుళాలు మోకాళ్ళు తీసామండి. మోకాళ్ళు పొడుగు 20 అంగుళాలు, లెంగ్త్ 40 అండి. కింద బాటం మిస్ట్ కొట్టానండి, 2 అంగుళాలు చాలు. మిస్ట్ కొట్టి 2 అంగుళాలు చాలు. కిస్తా మనం 28 అంగుళాలు తీసాం. మనం 14 3.5 తీసి 3.5 తీసేయండి. అన్ని ప్యాంట్లు లాగిన ఇది కూడా. ఇది సీట్ ఎక్కువ ఉంది, మనకి సీట్ ఫేసింగ్ గురించి ఎక్కించుకుంటుంది. దాని గురించి 14 సగం, 1, 2, 3, 3.5 మనం ఎంచండి. ఓకే, ఇక్కడ ఒక మనం 1 ఇంచ్ డౌన్ చేస్తాం. ఆ డౌన్ బ్యాక్లో రేచ్ చేద్దాం కాబట్టి ఈ డౌన్ మాత్రం మామూలుగా కొట్టేయండి. ఓకే, ఇదే మార్కింగ్ ఒక 4 అంగుళాలు అవతల ఇచ్చుకోండి, కరెక్ట్గా వస్తుంది. గీత క్రాస్ రాకుండా మనం 2 మార్క్ వేసుకుంటాం. ఫోర్ కట్స్లో ఎప్పుడు నేను కటింగ్ చేయలేదండి, అది ఎప్పుడు చూపించలేదు వీడియో. అందుకని 4 కట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ ఫిల్టర్లెస్ ప్యాంట్కి ఎప్పుడు కూడా 2 అంగుళాలు అలా కొట్టకండి. ఫిల్టర్ ప్యాంట్కి అయితే సీట్లో 24 భాగం పెట్టేసుకోవచ్చు, అంటే 2-2.5 వరకు పెట్టుకోవచ్చు. ఫిల్టర్లెస్ ప్యాంట్కి వద్దండి అలా. ఫిల్టర్లెస్ ప్యాంట్కి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా షేప్ వెళ్తుంది, ఇటు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వద్దు, తగ్గించుకోండి. ఇంచున్నర చాలండి, పెద్ద ప్యాంట్ కానీ ఇంచున్నరే. అదే లూజ్ ఫిట్టింగ్ షర్ట్ ఫిల్టర్లెస్ ప్యాంట్కి లూజ్ ఫిట్టింగ్ ప్యాంట్ కనుక్కోండి, 2 అంగుళాలు పెట్టుకోవచ్చు అండి. ఓకే, సీట్లో 4 భాగం, సీట్ ఎంత అండి? 49 సీటు.
పన్నెండు పాతికి అక్కడి నుంచి వన్ ఇంచ్కి వచ్చండి. వన్ ఇంచ్కి వచ్చు ఒక హాఫ్ ఇంచ్కి వచ్చి మీద వెళ్దాం, ఎందుకంటే సీట్ ఎక్కువ ఉంది బ్యాక్లో పెంచుకుందాం. సీట్కి టైలోజ్కి ట్యాలీ అవ్వదు, మళ్ళీ టైలోజ్ పెరిగిపోద్ది. అందుకని ఇప్పుడు మనం మామూలు ప్యాంట్ లాగా వెళ్తే పన్నెండు పాతికి అనుకుందాం, వన్ ఇంచి పదమూడు పాతికి, అంటే పదమూడు పాతికి ఇక్కడ పెడతాం, ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెరుగుతుంది, అంటే దగ్గర 30 యాంగిల్ వచ్చేస్తుంది టైల్స్. 29.5 అడిగారు, అంటే 30 అంటే బ్యాక్లో మళ్ళీ పెరుగుద్ది, దగ్గర 31 వచ్చేది. అందుకని ఏం చేస్తామంటే టైట్ ఫిట్ అడిగారండి, టైట్ ఫిట్ అడిగారు కాబట్టి మనం ఏంటంటే సీట్లో వన్ ఇంచి పెంచుకోండి చాలు. సీట్ ఇక్కడ పెంచుకుందాం, మళ్ళీ ఇక్కడ టైల్స్కి సంబంధం వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచి పెంచుకోండి చాలు. సీట్లో నాలుగో భాగానికి హాఫ్ ఇంచి పెట్టాము, 14 పాతికి సెంటర్ 7.5, ఓకే 7.5 వచ్చింది సెంటర్ పాయింట్ లగేసుకోండి. అంటే క్రాస్లు తీసుకుంటూ మనం వేసుకున్నామండి, అంటే కటింగ్ బల్లకి సమానంగా పరుచుకుంటే క్రాస్లు ఏమైనా ఉంటే మనకి ఆటోమేటిక్గా అయ్యిపోతాయి. ఓకే, బాటం 17, 4 పాతికి 8.5 సెంటర్, ఓకే సెంటర్ సెంటర్ మార్కింగ్ కోసం మనం టేబుల్ వాడుతున్నాం అండి. బాల్ స్కేల్ ఉంటే బాల్ స్కేల్ వేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్కడికి వస్తుందో చూద్దాం. మోకాలు 20 యాంగిల్ ఇవా టైట్ ఫిట్ పెన్సిల్ కట్ షేప్ వెళ్తుంది. 20 యాంగిల్ వేసేయండి, 20 యాంగిల్ టైట్ అవ్వచ్చు, ఒక్క మరీ ఇంత తగ్గకూడదండి. ఒక్క కాటన్ ఫ్యాంట్లు అయితే అంత తగ్గేయచ్చు, టెరిబుల్ ఫ్యాంట్లకు వచ్చి ఒకేసారి ఇరగవండి. జస్ట్ ఇప్పుడు కూడా మోకాలు స్ట్రైట్ కన్నా ఒక 30కి కన్నా ఎక్కువ తగ్గకూడదు. 21 మీద వెళ్దామండి మోకాలు, 5.5 పాతికి 10.5 సరిపోతుంది. మనం తీసింది జీన్స్ ప్యాంట్ మీద మెజర్మెంట్ అండి, జీన్స్ ప్యాంట్ మీద మోకాలు తక్కువ ఉంది కాబట్టి మోకాలు తక్కువ తీసాం. టెరిబుల్లోకి వచ్చేసరికి మనం కొంచెం మార్పులు చేసుకుని చేసుకోవచ్చు, లేకపోతే కూర్చున్నప్పుడు స్ట్రెచ్బుల్ అయితే వేసేయచ్చు. స్ట్రెచ్బుల్ అయితే 18 కూడా వేసేయచ్చు, 19 కూడా వేసేయచ్చు, 20 కాదండి 19 18 కూడా వేయచ్చు. స్ట్రెచ్బుల్ ప్యాంట్ కాదండి, స్ట్రెచ్బుల్ ప్యాంట్ కానప్పుడు మనం జాగ్రత్తగా పట్టేస్తుంది, దానివల్ల కొంచెం మనం మార్పులు జరుపుకుని చేసుకోవచ్చు. ఓకే, దీనికే స్కేల్ పడతలేదండి, మనం ఇందాక అనుకున్నట్టుగా 19 20 వేస్తే పడవు. ఇది 21 కూడా పెరుగుద్దండి, ఒక హాఫ్ ఇంచి పాతికి పెరుగుద్ది, పర్వాలేదు. ఆఫీసే పెట్టుకున్నాను 12.5కి, మనకి నడుము ఎంతండి 44, 11 వన్ ఇంచ్ కలిసి 12, అంటే 30కి తేడాలో వెళ్తుంది పైకి కిందకి. కాబట్టి షేప్ ఎంత వేసుకోవాలి అన్న దాని గురించి మనకి ఒక జస్ట్ అవగాహన అనమాట. ఇటు ఒక హాఫ్ ఇంచ్ వేసుకోండి చాలు, హాఫ్ ఇంచ్ 30కి. ఇక్కడ తగ్గనివ్వకండి, ఇక్కడ ఎంత పెట్టాం ఇక్కడ అంత కంటిన్యూ చేయండి, తగ్గనివ్వండి. సీట్ కాదు కొంచెం అవసరం అయితే పాతికి బయటకు ఉండదు, లోపల కూడా పాతకు 13 పెట్టాము, ఇదే పాతకు కూడా ఇక్కడ ఇక్కడ పెట్టండి. కొంతమంది ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఇక్కడ నడుము మార్పును బట్టి ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. నడుము మార్పు కూడా వేసేద్దాం, 44 11 వన్ ఇంచ్ ఖర్చు 12. ఇప్పుడు మనం ఇలా వేయకూడదండి, ఇందే ఇందాక చెప్పింది సీట్ ఎలాగో ఎక్కువ ఉంది కాబట్టి మనం సీట్ని కొంచెం ఆ విధంగా వేసుకోండి. జస్ట్ సీట్ మార్కింగ్ ఎక్కడ కూడా అన్నీ మనం అసలే అంగుళం తగ్గించుకుని హాఫ్ ఇంచ్ తగ్గించాం, దాని మీద ఇక్కడ ఇంకా తగ్గించుకోండి. అదే స్టిచ్ బిల్ ప్యాంట్ అనుకోండి,
తయారు చేసేయచ్చు, సీట్కి తయారు చేసేయచ్చు. టైట్ ఫిట్, ఓవర్ టైట్ వేసినా ఏం కాదు. స్ట్రెచ్బుల్ ప్యాంట్ ఎంత టైట్ అయినా సరే కూర్చున్నప్పుడు సాగుద్ది కాబట్టి పర్వాలేదు. ఇది టెరబుల్ ప్యాంట్ అండి, స్ట్రెచ్బుల్ ప్యాంట్ కాదు. 1 ఇంచ్ డౌన్ కొట్టండి, మొన్న 1 ఇంచ్ డౌన్. ఓకే, షేప్లో పోద్దండి, ఇలా ఉంచుకోండి. తేల్చేయండి, నెక్స్ట్ అలా తేల్చేయండి. ఓకే, ఫ్రంట్ మార్క్ పూర్తయిందండి. పిస్తాలో సగానికి 3 డౌన్ చేసేసాం, 1 ఇంచ్ డౌన్ చేసాం. ఇక్కడ సీట్లో 4 భాగానికి 1/2 ఇంచ్ కలిపామండి. టైర్స్ పెరిగిపోతుంది, 1/2 ఇంచ్ కలిపాం. సీట్ ఎక్కువ పట్టేది కదా అని అనుమానం రావచ్చు. బ్యాక్లో పెంచుదాం అనమాట, బ్యాక్లో ఇక్కడ 1/2 ఇంచే పెంచాము. యాక్చువల్గా 1 ఇంచ్ పెరగాలి, బ్యాక్లో పెంచుదాం. ఇక్కడ టైల్స్కి సీట్కి ట్యాలీ అవ్వట్లేదు కాబట్టి ఈ విధంగా చేస్తాం. ఓకే, ఒక్కొక్క పర్సనాలిటీని బట్టి, ఒక్కొక్క మెజర్మెంట్ని బట్టి మనం కటింగ్ కొద్దిగా కొద్దిగా మార్చుకోవాలండి. ఓకే, కటింగ్ చేద్దాం, దీన్ని కటింగ్ చేసి తీసేద్దామండి. ఇది బాటం మెషిన్ కొట్టానండి, బాటం మెషిన్ కొట్టు 200 చాలు. మార్కింగ్ ఎప్పుడు కూడా డీస్ ముక్క మార్కింగ్ సన్నగా వేసుకోండి. ఈ విధంగా మనం ఇక్కడ 1/2 ఇంచ్ సీట్ మీద పెట్టాం కాబట్టి ఈ విధంగా షేప్ వచ్చిందండి. 1 ఇంచ్ పెడితే షేప్ ఇంకా ఇలాగ వచ్చేద్దండి, రాజ్ ప్యాకెట్ లేపేస్తాయి. ఎంతకన్నా షేప్ రానివ్వకుండా చూసుకోండి. ఓకే, టెరిబుల్ ఫ్యాంట్ అయినా కాటన్ ఫ్యాంట్ అయినా తడిపే కట్ చేసుకోండి. తడిపితే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఒక పాతికి షింక్ అవుద్ది, కాటన్ అయితే ఇంకా ఎక్కువ షింక్ అవుద్ది. తడిపే కట్ చేసుకోండి. జూనియర్స్ ఎవరన్నా ఉంటే ఈ కిస్తా రౌండ్ తర్వాత తీసుకోండి. యాక్చువల్గా కొద్దిగా ఏమైనా ఒక పాతికి 1/2 ఇంచ్ ఏమైనా తేడాలు ఉంటే మనకి సరిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కిస్తా రౌండ్ తర్వాత తీసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్లు కటింగ్ అయిపోయి మామూలుగా మామూలు ప్యాంట్ అయితే ఇక్కడ బ్యాగులు తీసేస్తాం. ఈ విధంగా మర్చిపోయి బ్యాగులు ఇక్కడ తీస్తాం, కానీ దీనిలో ఇంకేం తేగవండి, వేస్ట్. ప్యాంట్లు వస్తున్నాయి కదా, మొత్తం పాకెటింగ్ కూడా ఫుల్ పాకెటింగ్ అయ్యొద్దండి, మందమైపోతుంది. అసలే టైట్ పెట్టి పట్టేస్తాయి. పై పాటలు వేసుకోవచ్చు, అడుగు పాటలు షర్టింగ్ వేసుకోండి. ఓకే, బ్యాగులు తీద్దాం. బ్యాగులు పెద్ద ముక్కలు వేసుకున్నాం, 51, 51 ఉంది. పెద్ద ముక్కలు 60, 65 ఉంది, అవి కూడా 50 ఉన్నా సరిపోద్ది. ఓకే, ఈ బ్యాగులు తీద్దామండి. ఈ 2 60 బ్యాకులు తెద్దాం. పొజిషన్ అంతా మామూలు అండి, మనం బ్యాగ్ మొక్క మీద ఎలా తీస్తాం సేమ్ అంతే. ఇంకా పొజిషన్గా వేసుకోండి, క్రాసులు వేసుకోకండి, స్ట్రైట్ కటింగ్. క్రాసులు మనకు ఉందాలే చూసుకోవాలి, ఇలా చూసుకోవచ్చు. పంతొమ్మిది పాయింట్ సరిపోయిందండి. ఇటు సమానం ఇటే గోల్ చేసుకోవచ్చు, ఇంకేమైనా క్రాస్ ఉంటే అట్టుకోవచ్చుకోండి. 9.5 ఉంది కొంచెం డౌన్ చేసుకోండి. ఫ్రంట్ కన్నా బ్యాక్ కనీసం 3.5 దాకా లేస్తుందండి, అందుకనే కొంచెం డౌన్ చేసుకోండి. బ్యాక్ మనకి ఇక్కడ 1.5 ఇంచ్ దాకా, కనీసం 1.5 ఇంచ్ బ్యాక్ పెరగాలండి. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ నుంచి పెరగాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తేడాలో వేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్, కింద కూడా 1.5, సమానంగా ఉండాలి. ఇక్కడ మన యువతకి ఇక్కడ ఎటు జరగకూడదు, సమానంగా ఇక్కడ నుంచి ఇంచున్నర గ్యాప్ సమానంగా వేసుకోండి. ఓకే ఓకే అండి, దీనికన్నా 1/2 ఇంచ్ కిందకి వేసుకోండి. బ్యాక్ పెరుగుతుంది ఎక్కువ, ఈ మార్కింగ్ అంతా మామూలే అండి. కింద నుంచి 1.5 ఇంచ్ మామూలుగా అన్ని ప్యాంట్ లాగానే 1.5 ఇంచ్. ఈ బ్యాక్ కోసరికి 2.5 పెడతాం మనం, కానీ సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫేసింగ్ కొంచెం పెంచుకోవాలండి. మనం ముందు టైల్స్ పలుచుకుందాం, టైల్స్ బట్టి పెట్టాను ముందు. దీనికన్నా ఈ కిస్తా కన్నా 1 అంగుళం కింద కొలుచుకోండి, ఖర్చు విడిచిపెట్టి
ఇక్కడ దాకా ఖర్చు అనుకోండి. ఖర్చానా కొలిచేసి ఇంచిన తీసేయచ్చు, లేదా ఖర్చు మీరు ఖర్చు తీసేసి కొలుచుకోవచ్చు. 29.5 టైల్ యూజ్ అండి, 29.5 వచ్చిందండి. మామూలుగా మనం 2.5 పెడతాం, ఆటోమేటిక్గా 3 అంగుళాలు దాటిందండి. ఎందుకంటే 3.5 వరకు వచ్చింది, ఎందుకంటే మనం సీట్ ఇక్కడ ఎలాగో తక్కువ పెట్టాం, దానివల్ల టైర్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది, బ్యాక్లో పెరిగిందండి. ఈ సీట్ ఉన్న వాళ్ళకి అక్కడ కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ బయటికి రండి, పక్కా వచ్చేయండి. 1.5 ఇంచ్ కరెక్ట్గా రావాల్సిందే. మామూలు ప్యాంట్కి అయితే 30కి ఎలా వస్తాం, 1.5 ఇంచ్ రండి. ఇక్కడ నుంచి ఇది 1 ఇంచ్ ఎలాగో మనం డౌన్ కొట్టాం, దాని నుంచి మొత్తం కలుపుకుంటూ అంటే సరిపోవట్లేదు, 3.5కి ఒక మార్క్ వేసుకోండి, 3.5 రేజ్ అవ్వాలి. ఓకే, మనం 2.5 రేజ్ అయినట్టండి, ఫ్రంట్ ఒక అంగుళం డౌన్ వచ్చింది, మొత్తం మీద 3.5 డౌన్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచి సీట్లో ఒక హాఫ్ ఇంచి తగ్గించామండి, అది ఇప్పుడు కవర్ చేసుకుంటాము బ్యాక్. దానివల్ల టైల్స్ ఆటోమేటిక్గా మీకు బ్యాక్లోకి వెళ్తుంది, ఫ్రంట్ టైల్స్ ఎక్స్ట్రా గట్టా రావు. ఈ విధంగా వేసుకోండి. మామూలు ఫ్యాన్కి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పాతికి రేజ్ చేసుకున్నా ఇక్కడతో సరిపెట్టేసుకుంటాం, దీనికి ఆటోమేటిక్గా కింద వరకు పెంచాం. టైల్ లూజ్ ఆటోమేటిక్గా సీట్ లూజ్ కూడా ఇక్కడ సరిపెట్టుకుంటుంది, బ్యాక్ పెరుగుద్ది ఫ్రంట్ లూజ్ సరిపోద్ది. ఓకే, ఈ మార్కింగ్ అంతా మామూలునండి. నడు 44, నడులో 4 వంతు, అక్కడ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు. సీటు 49.5 49.5 ఈ పాయింట్లో కొలవండి, పైకి వద్దు కిందకు వద్దు, ఇదే పాయింట్. ఇక్కడ నుంచి 1-2 ఇంచెస్ పైకి 12.5కి 1 ఇంచ్ ఖర్చు, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి, 1 ఇంచ్ కాదు, ఇంచింపాతికి పైన కలుపుకోండి. 12.5కి ఒరిజినల్ ఇంచి కాదండి, జస్ట్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. బ్యాక్ సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పిర్రలు ఉంటాయండి, ఆ పిర్రలకి ఇది కవర్ అవుద్ది. బ్యాక్ డబుల్ డాట్ పెడతాం, చూపిస్తాను అది కూడా. బాగా ఎక్కువ వస్తే డబుల్ డాట్ పెడదాం, లేకపోతే సింగిల్ డాట్తో సరిపెట్టచ్చు. ఈ విధంగా షేప్ రావాలండి. మనం ఇక్కడ 1.5 ఇంచ్ బయటికి రాబట్టి వచ్చిందండి, లేకపోతే ఏమవుతుందండి, 1.5 ఇంచ్ రాలేదనుకోండి, ఇక్కడికి వస్తుంది స్ట్రైట్ వచ్చేది, స్ట్రైట్ వచ్చేసేది అసలు మీకు సీట్ అసలు సెట్ అవుతుంది అది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇవతలకు వచ్చామో షేప్ ఆటోమేటిక్గా రౌండ్ ఇలా తీసుకుంటుంది అది. ఇక్కడ నుంచి మీకు రౌండ్ స్టార్ట్ అయిపోయినట్టే, సీట్ రౌండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టే. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇస్తా మనకి ఈ రౌండ్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి కాదండి. ఓకే, అదే స్ట్రైట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది బ్యాగీ ఫ్యాంట్కి వాటికి కుదరదు, కానీ ఇటువంటి ఫిల్స్లెస్ ప్యాంట్కి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళ ప్యాంట్కి మాత్రం ఈ విధంగా షేప్ ఉండాల్సిందే. ఫిల్స్లెస్ ప్యాంట్కి కంపల్సరీ అండి అది. ఓకే, బ్యాక్ పాకెట్ మార్క్ కూడా వేసేద్దాం. 2.5 పెద్ద ప్యాంట్ కదా అని మీరు 6 అంగుళాలు 7 అంగుళాలు వేసేయకండి, యావరేజ్గా 5 అంగుళాలకు మించి వేయద్దు. బ్యాక్ పాకెట్ డౌన్ 3.5 కొట్టుకోండి, మీకు సరిపోద్ది. ఇది ఒక సింగిల్ డాట్ సరిపోతుందండి. అదే 49 నడడానికి 42-41 నడుము ఉందనుకోండి, ఇక్కడ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఇక్కడ డబుల్ డాట్ పెట్టుకుంటాం. డబుల్ డాట్ ఇక్కడ కొంచెం లూజ్ ఎక్కువ రావడానికి ఇది సరిపోతుందండి, చాలు. షేప్ కూడా చక్కగా సరిపోయింది, ఇంకేం మార్పులు చేర్పులు చేయొద్దు. ఇప్పుడు ఒకసారి మనం కిస్తారం అనుకోవచ్చుకుందాం. ఇది దీన్ని కంటిన్యూ చేసే ముందు ఇది ఒక్కసారి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మీకు మనకి కనీసం సీట్లో 10వ భాగం రావాలండి. 10వ భాగం ఒక 1/2 కట్టిటు సీట్లో 10వ భాగం అంటే మనకి 49 సీటు
కాదు తక్కువ ఇది రావాలి మనకి కనీసం సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదండి, లేకపోతే మామూలుగా మనం 2 ఇంచెస్ 2.5 పెంచుతున్నాం అంత సరిపోద్దు. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది స్ట్రెచ్బుల్ ప్యాంటు కొంచెం సాగేది కాటన్ అయితే పర్వాలేదు. జీన్స్ ప్యాంట్కి ఎలా రాదండి, జీన్స్ ప్యాంట్కి ఇంతే వస్తుంది, అయినా సెట్ అవుతుందంటే స్ట్రెచ్బుల్ అండి అవి. జీన్స్ ప్యాంట్కి ఇంకా బయటకు వస్తుంది, ఫ్రంట్ ఇంకా తగ్గిపోద్ది. ఆ కటింగ్ వేరే, ఈ టెరిబుల్ ప్యాంట్కి ఆ కటింగ్ మనకి సెట్ అవ్వదు. యావరేజ్గా మనకి ఏంటంటే సీట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం స్పేస్ ఇవ్వాలి కొంచెం, జస్ట్ అలా కూర్చున్నప్పుడు అది బ్యాక్ లాక్కుండా ఉంటుంది. సీట్లో యావరేజ్గా 10వ భాగం పెట్టుకోండి. జీన్స్ ప్యాంట్కి అయితే 12వ భాగం కూడా ఉంటుంది, కాటన్ స్ట్రెచ్బుల్ ప్యాంట్కి 12వ భాగం పెడతాం, ఇలా పెట్టుకోండి. దీనివల్ల ఏం మనకి టైల్ యూజ్ కూడా మళ్ళీ పెరగదండి, ఒక 25 ఇంచి పెరిగినా మనకి ఏం పర్వాలేదు. చూపిస్తాను అది కూడా. ఇంకా ఇక్కడ బాగా ఓవర్ షేప్ కొట్టదు, లోపల కంటే కొట్టదు, జస్ట్ అలా అంతే. సీట్ మనకి అది టైల్స్ కొలుచుకున్నామండి, టైల్స్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కింద కొలమని చెప్పాను, 12.5 కచ్చాన కొలిచేసి 1.5 ఇంచ్ తీసాను సరిపోద్ది. ఇదిగోండి ఇక్కడ 1.5 తీసేసాం, ఇక్కడ నుంచి కచ్చాన కొలిచాను సరిపోద్ది 12.2 29.5 వచ్చిందండి, 29.5 సరిపోద్దండి. మనం 1.5 ఖర్చు పెట్టాం కానీ 1.5 ఖర్చు పట్టాం, ఒక 5కి ఎలాగని తేడా వస్తుంది, సరిపోద్ది. ఒకసారి మనం పిస్తకాలు కొలుచుకుందాం, ఇట్లా కొలుద్దాం. 1.5 1.5 ఇంచ్ వదలండి, యాక్చువల్గా మనం 2 ఇంచున్నర 3 అంగుళాలు బ్యాండ్ వస్తే ఇంచున్నర ఖర్చులకు పోద్ది, 1.5 మినాయించండి. 1.5 బ్యాండ్ వేస్తే 1.5 మినాయించండి. ఓకే, 1.5 గానించి కరెక్ట్గా ఖర్చు మీదే కట్ చేసేయండి, ఖర్చు మీదే సారీ కొలవండి. 11.5 28 వచ్చిందండి, ఇస్తా ఎంత 28 సరిపోయిందండి, 28 కరెక్ట్గా వచ్చేసింది. మనం ఇక్కడ 1 ఇంచ్ డౌన్ తీసేసినా సరే సరిపోయిందంటే కారణం ఏంటంటే ఆ 1 ఇంచ్ బ్యాక్లోడ్ అయిపోయాం కాబట్టి సరిపోయిందండి. మనకి ఈ ఒక 5కి టైల్ యూజ్ మాత్రం తగ్గింది, ఆ 5కి ఇక్కడ రావచ్చండి. ఇంకా ఈ షేప్ ఇందాక మనం కొద్దిగా నొక్కాము, ఇది ఒరిజినల్ అండి, ఇది ఓకే. ఇన్సైడ్ మనకి కావాలంటే కొంచెం ఖర్చు ఉంచుకోండి, టైట్ ఫిట్ ప్యాంటే కాబట్టి ఉంచుకోవచ్చు, అంటే లూజ్ ఫిట్ ప్యాంటే కదా అవసరం లేదు, ఇది ఖర్చు అండి. ఓకే, బ్యాక్ తీసేద్దాం. బ్యాక్ ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, బ్యాక్ డాట్ పెట్టిన తర్వాత మనకి ఇది బ్యాక్ డాట్ పెట్టేసరికి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లెవెల్ అయిపోతుంది, బ్యాక్ డాట్ పెట్టేసరికి సమానం చేసరికి సమానం ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా సీట్ ఎక్కువ టైల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఈ కటింగ్ వస్తుంది. 12 ప్యాంట్లకి వద్దు, ఎంట్లో మనం సీట్ కన్నా తగ్గించాం కాబట్టి ఇప్పుడు బ్యాక్లో పెంచుకోము, ఇది ఒక రకం కటింగ్ అండి. ఓకే, ఇది ఒరిజినల్ మనకి. ఇక్కడ నుంచి ఖర్చు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి. కొంతమంది సోదరులు ఇలా కట్ చేస్తున్నారని ఎక్కువ కట్ చేస్తున్నారు, ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కువ అంటే పట్టేస్తుంది. కటింగ్ వల్ల సరిపోవట్లేదండి, అందుకని కొంచెం బిట్లు బిట్లుగా కట్ చేయాల్సి వస్తుందండి. ఫుల్ ఉంటుందండి, ఎంత పెద్ద ఫ్యాంట్ అయినా 4 కట్స్లో కట్ చేసేయచ్చు,
ఫోర్ కట్స్ అంటే మీకు 2 మీటర్లు ముక్క అండి, 2 మీటర్లు పైన ముక్క ఇది అడ్డం వస్తుంది ప్యాంటు. ఈ అడ్డం ప్యాంటు పెట్టిన తెచ్చినప్పుడు బాగా సాగే కొని ఉంటుంది ఒక క్లాత్కి, అది మాత్రం కట్ చేయొద్దు. ఒకవేళ అది కట్ చేసినా ఒక 1/2 ఇంచ్ పొడుగు తగ్గించి కట్ చేసుకోండి. అవసరమైతే ఐరన్ చేసాక బాటం, ఐరన్ చేసిన తర్వాత బాటం కొట్టుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్యాంటు ముక్క మిగిలింది కదా అని ఫుల్ పాకెటింగ్ వేయొద్దు. ఫుల్ పాకెటింగ్ వేస్తే టైట్ ఫిట్ ప్యాంట్కి టైట్ పడేద్దండి. అవసరమైతే పాకెటింగ్ ముక్క మొత్తం పాకెటింగ్ వేసేయండి, లేకపోతే ఒక 5 బాటిల్ వేసుకోండి, ప్రాబ్లం. ఓకే ఓకే ఫ్రెండ్స్, నడు 44 అండి దీనికి, నెంబర్ ఇక్కడ వేసుకోండి. సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, నమస్తే.